అహల్య, గౌతముడు అహల్య ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు. వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే అక్కడ ఆ అహల్య శాపం అన్నమాట. ఇక్కడ చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. నాకు తెలిసింది వేదంలో చెప్పబడినటువంటి యొక్క విశేషాన్ని మీ ముందు ఉంచుతాను. ఇవాళ ఆ అవకాశం కలిగించబడింది. చాలా గొప్ప విషయం. అందరూ కూడా తప్పుగా అర్థం చేసుకున్నటువంటి దానికి వేదం ఏం చెప్పిందో ఈ సందర్భంగా మనం మనవి చేస్తూ ఉంటాను. ఇవాళ అసలు ఎలా ఉన్నది అహల్యాదేవి అంటే రాయి కాదు. వాల్మీకి మహర్షి అహల్య రాయిగా ఉన్నది అని చెప్పినని వర్ణించలేదు. అది మొట్టమొదటిది, ప్రథమ పాయింట్. అది ఎలా ఉన్నది అని చెప్పినానంటే ఈ ధూళిలో, అంటే మనకి పంచభూతాలు ఉన్నాయి, పంచభూతాలకి పంచ తన్మాత్రలు ఉన్నాయి. అంటే పంచభూతం అంటే అందరికీ తెలిసిందే, భూమి జలము అగ్ని వాయువు తర్వాతనేమో ఆకాశత్వం, ఇవి మొత్తం ఐదు పంచభూతాలు. వాటికి తన్మాత్రలని మన శరీరంలో చాలా తక్కువ కొద్దిగా ఉంటాయి. ఏమిటవి? శబ్ద స్పర్శ రూపరస గంధములు. ఆకాశం నుంచి వస్తే శబ్ద స్పర్శ రూపరస గంధములు, ఇవి తన్మాత్రలు. ఇవి దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మనం అహల్య గౌతముల యొక్క విశేషాన్ని మనం పరిశీలన చేద్దాం. ధూళిలో వాయుభక్షణి అయి ఇతరులకు కనపడకుండా తపమనస్తు 1000 ఏళ్ళు ఆశ్రమంలో పంచభూత సదృశంగా ఉండు అని చెప్పిన అన్నాడు అహల్యని గౌతముడు. ఇప్పుడు ఆవిడ అట్లా, ఆవిడకి అందరూ కనపడతారు కానీ ఆవిడ ఎవరికి కనపడదు. అంటే పంచభూత సదృశంగా ఉన్నది ఆవిడ. అంటే మనలో ఉండేటువంటి ఈ శరీరమే పంచభూత సదృశ్యం. మన శరీరం వాటన్నిటితోటి నిండి ఉండేటువంటిది మానవ శరీరం. ఇప్పుడు ఆవిడ ఏంటంటే రాముడు ఇంకనూ కొంత దూరం, ఇంకా రాముడు ప్రవేశిస్తూ ఉన్నాడు గౌతముడి యొక్క ఆశ్రమంలో. ప్రవేశిస్తూ ఉండటంతో ఆశ్రమంలో పంచభూత సదృశ్యంగా ఉండేటువంటి యొక్క అహల్య దగ్గరికి కొంత దూరంగా ఉండగానే రామచంద్రుని యొక్క మేని గాలి సోకుట వలన, కాలి సవ్వడి వెనుట వలన, దేహ పరిమళము వ్యాపించుట వలన, శరీర నీలకాంతి గోచరించుట వలన, సచ్చిదానందఘనమును స్కందత్రయముగా గుర్తుగానున్న ఒక చెట్టుగాని చెట్టు వలె చూపట్టిన శ్రీరామచంద్రుడు ఆతిథ్యము స్వీకరింపవచ్చుట వలన, శబ్దస్పరిశ రూపరస గంధములుగా పంచమహాభూతములు పంచతన్మాత్రలు అనబడే సూక్ష్మస్థితులతో పంచేంద్రియాల్ని పొంది స్వస్వరూపాన్ని పొందింది అహల్య. అంత తేలిగ్గా అర్థమయ్యేటువంటిది కాదు ఇది. అహల్య శాప విమోచనం గొప్పగా రాస్తారు రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా. ఇది అసలైనటువంటి యొక్క విశేషం. అయితే గౌతముడు ఇంద్రుడు ఎవరు, అసలు అహల్య ఎవరు, వీళ్ళకి ఉండేటువంటి పవిత్రమైనటువంటి యొక్క ఆ బంధం ఏమిటి? మనమందరం కూడా ఇప్పటి వరకు కూడా మనం అనుకునేటువంటి యొక్క అపవిత్రమైనటువంటి యొక్క విశేషం కాదు ఇక్కడ. దానికి వేదశాస్త్రంలోకి వెళ్ళాలి. యజుర్వేద తైత్రీ ఆరణ్యకాన్ని కనుక మనం పరిశీలన చేసినట్టయితే గౌతముడు అంటే ఎవరు, తర్వాత ఇంద్రుడు అంటే ఎవరు, అహల్య అంటే ఎవరు, ఈ విశేషాలన్నింటినీ కూడా దాంట్లో చెప్పబడి ఉన్నాయి. అక్కడ వేదంలో చెప్పబడిందే, ఇక్కడ పెర్సానిఫికేషన్ అయింది. ఏమిటి అక్కడ చెప్పబడింది? సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యం ఇంద్రాగచ్చ హరివ ఆగచ్చ మేధాదితే మేషభూషణస్య స్వమేనే గౌరావస్కందిన్నహల్యాయైజారా కౌశిక బ్రాహ్మణ గౌతమ బ్రువాణ అరుణాశ్వ ఇహాగత. ఇలా ఆ మంత్రం సాగుతుంది. ఖచ్చితంగా ఇది గౌతముడు అహల్య ఇంద్రుడు వీళ్ళకి సంబంధించినటువంటి యొక్క విశేషాన్ని వేదం చెప్పింది. మనం అనుకున్నటువంటి యొక్క అపవిత్రమైనటువంటి యొక్క ఇవి కాదు ఇక్కడ. అది ఎలా చెప్పాడు చూడండి. అంటే సుబ్రహ్మణ్యం అంటే శుభములను కలిగించేటువంటి వాడు, వేదములందు ప్రీతి కలిగినటువంటి వాడు, అంటే వేదములలో కీర్తింపబడినటువంటి వాడు. హరివ ఇంద్రాగచ్చ హరివ ఆగచ్చ మేధాదితే అని అన్నాం కదా. అంటే హరివ అంటే హరివ అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక గుర్రము కలిగినటువంటి వాడు, పచ్చని కిరణముల ద్వారా దిగి వచ్చినటువంటి వాడు మేధాదితే.
మేధే అనేటువంటి యొక్క పదం మేధ అనేటువంటి యొక్క పదం సరస్వతీదేవిని సూచిస్తుంది. మేధాం దేవి సరస్వతీ అంటే వాగ్రూపమైనటువంటి యొక్క సరస్వతీదేవిని ప్రార్థిస్తున్నామని అర్థం. అక్కడ మేషభూషణ సస్యమేనే అంటే ఈ పదం ద్వారా ఇంద్రుడు మేష అనగా లక్ష్మీస్వరూపుడుగా సంపదలను సంపాదించేటువంటి వాడు, ఇచ్చేటువంటి వాడు. వృషణస్వ అంటే విష్ణువు యొక్క వర్షాశక్తి, అంటే ఇదే నమకంలో మనకి మేడుషే అనే సమానమైనటువంటి దీనికి శబ్దానికి సమానంగా ఉంటుంది. మేషవృషరస్వమేనే గౌరావస్క్యం దన్నహల్యాయజారా అంటే అప్సరసలు అంటే నీటి బిందువులు అని అర్థం. అక్కడ అప్సర శబ్దం నీటి బిందువులను అంటే ఆపస్సులను దాన్ని సూచిస్తూ ఉంటుంది. వేదంలో చాలా విశేషాలుంటాయి. అప్సరసలు అనగా నీటి బిందువుల వలననే, నీటి బిందువుల వలనే ఇది అంటే ఎక్కడుంటాయి అవి మేఘముల్లో విద్యుత్తు మెరుపులుగా ఆ ఉరుములుగా వ్యక్తమవుతూ ఉంటాయి. మరి మేఘాధిపతి ఎవరు? ఇంద్రుడు. అంటే వేరే ఇంకో చోట వాయుసూక్తంలో వాజి అంటే ఇంద్రుని గుర్రము అని అర్థం చెప్పారు. అక్కడ ఇంద్రుని వాహనం ఐరావతం అని కూడా అర్థం ఉంది. ఇది వాజి అంటే ఇంద్రుని యొక్క ఇంకోటి గుర్రం అన్నమాట అని కూడా అర్థం ఉంది. మేఘాలలో నడయాడేటువంటి యొక్క దీనికి మెరుపులు దంతాలుగా, ఉరుములు ఘీంకారాలుగా వర్ణింపబడ్డాయి. వర్షాధిపతి అయినటువంటి యొక్క ఇంద్రుడికి సూచితం అన్నమాట ఇదంతా కూడా. ఉంది అహల్యా ఏజారా అంటే అహస్సు. అహస్సు అంటే అహస్సు లేనవగునట్టి రాత్రి. అహస్సు అంటే అహస్సు లీనమైనటువంటి యొక్క రాత్రి. అహల్య అనబడుతుంది అంటే రాత్రి అనమాట. ఆమెను జరింపజేసేటువంటి వాడు అనగా కనిపించకుండా చేసేటువంటి వాడవడే ఉదయభానుడు. సంవత్సర చక్రంలో దక్షిణాయనంలో ప్రవేశించి వర్షాకాలపు సూర్యుడని అర్థం దానికి. మేఘాధిపతి అయినటువంటి యొక్క ఇంద్రుడే అక్కడ అర్థం. కౌశిక బ్రాహ్మణ గౌతమ భ్రువాణ కౌశికుని వద్ద బ్రాహ్మణ స్వరూపమును ధరించినటువంటి వాడు గౌతమ భ్రువాణ గౌతమముని చేత స్తోత్రము చేయబడినటువంటి వాడు కూడా ఇంద్రుడే. గౌరావస్కందిన్నహల్యాయజారా అంటే యజ్ఞములందు గౌరమునుగ స్వరూపంలో హవిస్సుల్ని స్వీకరించేటువంటి వాడు ఇంద్రుడు. గౌరశబ్దం ఇంద్రుని వాహనమైనటువంటి యొక్క ఐరావతం తెల్లని ఏనుగు కూడా సూచిస్తుంది. ఇవన్నీ ఇంద్రుడికి పదాలన్నమాట. అహనిలీయతే అంటే అహని ఇచ్చ అహల్య అంటే పగటిపూట లీనమై ఉండేటువంటిది. కనుక అహల్య అంటే రాత్రి అని అర్థం. సూర్యుడే ఇంద్రుడు అంటే వీరిద్దరి యొక్క ఘర్షణలోనే కాలం ఏర్పడుతుంది. సూర్యోమరేచిమాదత్తే సర్వస్మాద్భువనాదరి తస్యా పాక విశేషేణ శృతంకాల విశేషణం. కాబట్టి కాలాన్ని విభాగాలుగా ఏర్పరిచేటువంటి వాడు సూర్యుడు. ఆయన ఆ విభాగాలుగా ఏర్పరిచేటువంటి వాడు ఆ సూర్యభగవానుడే ఇక్కడ మనకి కనబడుతోంది. కనుక అహల్య అంటే రాత్రి, సూర్యుడే ఇక్కడ ఇంద్రుడు అవుతాడు. వీరిద్దరికీ ఉండే చేయడం ఏమిటి? రాత్రింబవాళ్ళనమాట, అది అర్థం. వాళ్ళ దివరానే కాలం ఉత్పన్నం అవుతుంది, కాలభేదాలు ఏర్పడుతూ ఉంటాయి సూర్య కిరణముల మూలంగా. అంటే అహల్య కృషికి అధిష్టాత్రిదేవి, వర్షాధిష్టాన దేవత ఇంద్రుడు. వీటి సంబంధం స్వతసిద్ధం. మనం అనుకునేటువంటి యొక్క నీచమైనటువంటి యొక్క సంబంధం కాదు ఇది అని వేదం చెప్తోంది అహల్యా వృత్తాంతంలో. గౌ అంటే ఇంద్రియాలు, గౌ అంటే ఇంద్రియాలు, గౌతముడి గురించి అనమాట. ఇంద్రియములు గౌ అంటే ఇంద్రియాలు. తముడు అంటే అణచివేసేటువంటి యొక్క సాధకుడు, అంటే ఇంద్రియానికి లోనవ్వకుండా అణచివేసేటువంటి వాడు గౌతముడు. ఇంకోటి అర్థం ఏంటి అంటే హల్య, హల్య అంటే దున్నటానికి వీలైనటువంటి యొక్క భూమి అని అర్థం. నా హల్య అహల్య అంటే దున్నటానికి వీలు కానటువంటి బీడు భూమి అహల్య అంటే అర్థము. శక్యంగానది అహల్య. ఇన్ని ఈ అర్థాలు
వర్షమును వర్షాధిపతి మేఘాధిపతి రాత్రింబవళ్ళు భూమి వీటి భూములకి వర్షం కురిస్తేనే కానీ మనం దున్నుకొని పంటలు పండించుకుని సస్యశ్యామలంగా ఉండటానికి వీలు కాదు అనేటువంటి యొక్క అర్థాన్ని అహల్య శాప విమోచనంలో వేదం చెప్పింది మనకి. అటువంటి ఇది చాలా గొప్ప అర్థం. చాలామంది దీన్ని చాలా అపభ్రంశమైనటువంటి యొక్క అర్థాలుగా తీసుకుంటారు. దాన్ని తీసేసుకుని వేదంలో ఉండేటువంటి ఈ అర్థాన్ని తీసుకోవాల్సిందిగా సవినయంగా ఈరోజున అందరికీ కూడా నేను మనం చేస్తూ ఉన్నా, పెద్దలందరికీ కూడా. ఆధ్యాత్మిక రహస్యాన్ని యజుర్వేద తైత్రీయ ఆరణ్యకం మనకి వివరించింది. ఇది అసలైనటువంటి యొక్క అర్థం. అందుకే అహల్యకు పాదాభివందనం చేశాడు శ్రీరామచంద్రుడు. ఇంతవరకు మనం బాగానే ఉందండి, ఏదో రాముని వారి గురించి ఇంకా వేత గురించి చెప్పారు. అసలు సీతమ్మ వారి గురించి ఏంటి ఇంతవరకు అసలు మనం చెప్పుకోలేదు కదా. సీతాదేవి గురించి మనం చెప్పుకుందాము అని ఇప్పుడు. సీత సీతాయా చరితం మహత్. అసలు సీత పేరు మీదనే రామాయణాన్ని రాద్దాము అనుకున్నాడు వాల్మీకి మహర్షి. దాని పేరు ఏం పెట్టుకున్నాడు తెలుసులే అండి, ముందు అదే పేరు పెట్టుకున్నాడు, తర్వాత దాది బాగాలేదని చెప్పని శ్రీమద్ రామాయణం అన్నాడు. పౌలస్య వధ అని చెప్పనని వాడు రావణాసుడు పేరు మీద పెడదామని కూడా అనుకున్నాడు. ఏ ఇలాంటి వాడు పేరు మీద పెట్టకూడదు అని చెప్పి అనుకుని దాన్ని తీసేసుకున్నాడు. తీసేసి పోను సీతాయా చరిత మహత్వం, మహత్వపూర్ణమైనటువంటి యొక్క సీత చరిత్ర అని పెడదామా హెడ్డింగు అని కూడా అనుకున్నాడు ఆయన. ఆ శీర్షిక అలా పెడదామా పేరు అని కూడా అనుకున్నాడు. దాని గురించి విశేషం తెలుసుకుందాం. సీతాయా చరితం మహత్వం అని సీతకు ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాడు వాల్మీకి మహర్షి. అంటే సూర్యుని కంటే సూర్యకాంతి వేరు కాదు. అంటే సూర్యుడు సూర్యకాంతి తీసేసి సూర్యుని పెట్టుకోండి అంటే అది వశమవుతుందా? కాదు. అనే విధంగా సీతారాములిద్దరూ కూడా ఒక్కటే. రాముడు వేద ప్రతిపాదితమైనటువంటి యొక్క సద్వస్తువు. సీత రాముని కంటే భిన్నము కాక పైకి మాత్రం భిన్నంగా గోచరించేటువంటి యొక్క ప్రకృతి సుందరి సీత. లేకపోతే మనం పెళ్ళిళ్ళు పేరంటాలని చేసుకుని పెళ్ళిళ్ళు అన్నింటి కూడా శుభలేఖల మీద జానక్యాం కమలా మలాంజలి పుట్ట యా పద్మరాగాయిత అని మనం వాళ్ళిద్దరి పేరుతోటి శ్లోకాలు రాసుకుంటామండి, శుభంగా విడి చేసుకుంటూ ఉంటే విడిపోయినటువంటి వాళ్ళని కాదు. అక్కడ వాళ్ళు ఎప్పుడూ ఒకటే. సీతారాములు ఒకటే, రాముడు వేద ప్రతిపాదితమైనటువంటి యొక్క సద్వస్తువు. సీత రాముని కంటే భిన్నం కాదు, రాముడే. రాముడి కంటే భిన్నంగాక భిన్నంగా మనకి కనపడుతుంది సీత. ప్రకృతి సుందరి ఆవిడ, ఆదర్శ దంపతులు. తాత్విక అభేద స్థితి ఎరుగుటయే తత్వ సౌందర్యం. అంటే అభేదం, ఇద్దరికి కూడా భేదం లేదని తెలుసుకోవటమే ప్రకృతి ఆరాధన. సద్వస్తువైనటువంటి యొక్క భగవంతునకు దూరమైన జీవుని మరల సద్రూప బ్రహ్మంతో కూర్చదగినదే తత్వ సౌందర్య సిద్ధి. సౌందర్య సిద్ధి, తత్వ సౌందర్య సిద్ధి అంటే ఒకటిగానే ఉండేటువంటి యొక్క సద్వస్తువుతో ఒకటిగానే ఉండేటువంటి దాన్ని విగిడిగా ప్రకృతిగా చూచి మళ్ళా సద్వస్తువుతోనే కలుపుకుని లయం చేసుకుంటే ఇరువురు కూడా మనకి ఒకటే కనపడతాడు. జీవుడికి మనకి కూడా, మనము ఈ ప్రకృతి ఆ పరమాత్మ మూడు కూడా ఒక్కటేను అనేటువంటి యొక్క విశేషం మనకి కనపడుతుంది. అది సీతారాముల కథ, సీతారాముల యొక్క తత్వం. ఇది రామాయణం. సీత అయోనిజ అంటే ఎవరికి, రామచంద్రుడు ఇంకా కౌసల్యాదేవి గర్భవాసంలో జన్మించాడు. సీత అయోనిజ ఎవరికి కలగల, పుట్టింది కాదు ఆవిడ, ఒక యోని నుంచి వచ్చినటువంటి యొక్క స్త్రీ కాదు. పాతివ్రత్య తపస్సిద్ధురాలు ఆవిడ. లోక కళ్యాణార్థమై చేసేటువంటి యొక్క తపస్సు పరిపూర్ణమవుతుంది ఎప్పుడు కూడా సీత. అందువల్లనే మరి జనక మహారాజు గారికి ఆ ఒక పెట్టులో ఆయన పొలంలో దొరికింది కదా, కాబట్టి అయోనిజ ఆవిడ. పరిపూర్ణమైనటువంటి యొక్క స్వభావం తపస్సిద్ధి పరిపూర్ణమైంది. పరిపూర్ణం ఎలా అవుతుంది? ఓ తపస్సు చేస్తే, తపస్సు సిద్ధిస్తే పరిపూర్ణం అవుతుంది. ఆ సిద్ధించడం అనేటువంటిది తపస్సిద్ధే సీత. రాముడు మరి, రాముడు తపస్వి అంటే తపస్సు చేస్తూ ఉంటాడు. ఎవరి గురించి తపస్సు చేస్తాడు రాముడు? సీత గురించే. సీత ఆవిడ కుండలిని యోగ శక్తి. కుండలిని యోగమే సిద్ధిని పొందాలని చెప్పిన శ్రీరామచంద్రుడు ఎప్పుడు తహతాలాడుతూ ఉంటాడు. కాబట్టి తపస్సు అంతా కూడా
తపస్సిద్ధి అయిన సీత కోసమే రాముడు చేసేది. సీత ఆ సర్పాకృతిలో ఉండేటువంటి యొక్క ఆవిడే మనకి కుండలిని యోగశక్తి సీతమ్మ తల్లి. శ్రీరామచంద్రుడు పరిపూర్ణ తపస్వరూపుడు, జగత్ కళ్యాణానికై అవతరించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఆ విశ్వ కళ్యాణానికే తపస్వి కంటే భిన్నమై తపస్సిద్ధి అయిన పరిపూర్ణురాలు సీత. నవవ్యాకరణ పండితుడై వేదమూర్తి అయి హనుమంతుడు తపస్వికి అనగా రాముడికి తపస్సిద్ధిని అనగా సీతను అందించినటువంటి యొక్క పరిపూర్ణ రాజయోగ సిద్ధుడు నవవ్యాకరణ పండితుడు ఆంజనేయుడు. ఇది రామాయణంలో ఉండేటువంటి యొక్క విశేషమైనటువంటి యొక్క పరిస్థితి, విశేషమైన విషయాలు ఈ మూడు కూడా. రాముడు, సీత, ఆంజనేయుడు అంటే తపస్వికి తపస్సిద్ధిని అందించేటువంటి యొక్క మహాయోగ సిద్ధుడు ఆంజనేయుడు. ఇవి వీళ్ళ ముగ్గురు మేళవింపే రామాయణం. సీతామాత చిద్రూపిణి, మూల ప్రకృతి ఆనందరూపిణి, స్వాత్మారాముని అర్ధాంగి ఆవిడ. సీత త్రైలోక్య కుటుంబిని, ఆమె ఒక సుందరమైనటువంటి యొక్క కాంతి. కనుకనే వాల్మీకి మహర్షి అన్నాడని తెలుసునండి, మందం ప్రక్ష్యాయమానైన రూపేణ రుచిర ప్రభావం. ఎంత గొప్పగా అన్నాడు వాల్మీకి సీతమ్మని గురించి, మందం ప్రక్ష్యాయమానైన రూపేణ రుచిర ప్రభావం అన్నాడు. రుచిర ప్రభావం అంటే సుందరమైనటువంటి యొక్క కాంతి అని అర్థం. అటువంటి సుందరమైన కాంతి అంటే ముట్టు దగ్గరికి వెళితే భస్మమైపోతారని అర్థం. ముందే జరగబోయేటువంటి దాన్ని కూడా ముందే చెప్తున్నాడు వాల్మీకి మహర్షి సీతమ్మ గురించి మనకి. సీత అగ్నిశిఖ, అగ్నిశిఖి. అందుకే వాల్మీకి మహర్షి సీతను శిఖామివ విభావసోహో అన్నాడు. ఎంత గొప్పటి మాటలండి ఇవి. ఇవాళ నిజంగా మనం కరోనా గురించి ఇంటి దగ్గరే ఉన్నాము అనేటువంటిది మనకి లేదు, ఆ భయం లేదు, తొలగిపోయింది. ఆ పరమాత్ముడి గురించి, రామచంద్రుని గురించి శ్రీరామ కథ, శ్రీరామ నవమి నాడు శ్రీరామ కథను మనం ఆస్వాదిస్తూ ఉన్నాం. ఏ భయం లేదు మనకి, రాముడున్నాడు అక్కడ. శ్రీరామచంద్రుని యొక్క రక్ష మనకుంది. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష.